వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మీ రహీం. తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలక వ్యక్తిగా మారారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిపించి కాంగ్రెస్ అధిష్టానానికి కానుకగా ఇవ్వడానికి రేవంత్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట స్థానిక నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్లో ఒకే ఒక్కడుగా మారారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్కడిగా వెలిగిపోతున్నారు. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట, వేలాది గుండెల్లో కొలువయ్యాడంట అనే చందంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. తూటాల్లాంటి మాటలు, ప్రత్యర్థులపై ఎడాపెడా సవాళ్లతో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ ఇమేజ్తోనే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. దాదాపు 4 నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి కుదురుకున్నారో లేదో లోక్సభ ఎన్నికల నగారా మోగింది. దీంతో తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిపై పడింది. మెజారిటీ సీట్లలో హస్తం పార్టీని గెలిపించే బాధ్యతను రేవంత్ రెడ్డిపైనే పెట్టింది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. దీంతో హైకమాండ్ తన నెత్తిమీద పెట్టిన బాధ్యతను నెరవేర్చడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎక్కడికక్కడ హస్తం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షలు చేస్తున్నారు. ప్రతి పట్టణంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి రోడ్ షోలు చేస్తున్నారు. సినిమా మిత్రులు ఉన్నారు కదా, మంచి చీర కట్టుకుని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో, మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలవాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కు. హైదరాబాద్ నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి రా. నిన్నెవరైనా ఒక్క పైసా అడిగితే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు. అదే విధంగా ఆయన అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేను అంటున్నా కారు ఖరాబవుడు కాదు, అనుం చెద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే జుమ్మరాత్ బజార్ లో మీ కారు తెగ నమ్మాల్సిందే. ఎన్నికల్లో గెలవడం అంటే ఆషామాషీ విషయం కాదు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం అవసరం. దీంతో జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమన్వయానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఈ సమన్వయ బాధ్యతలను మంత్రులకు అప్పగించారు ఆయన. ఎప్పటికప్పుడు మంత్రులతో ఇంటరాక్ట్ అవుతూ చెప్పిన పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడిగి తెలుసుకుంటున్నారు. నాయకులు కార్యకర్తలకు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ పాలనను గడీల నుంచి ప్రజల వద్దకు తీసుకొచ్చారు. పాలనలో కొత్త ఒరవడికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఏ ప్రభుత్వానికైనా విధాన నిర్ణయాలే ముఖ్యం. ఇంతటి కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహజంగా పాలకులు ఒంటిద్దు పోకళ్లు పోతుంటారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమకన్నీ తెలిసినన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. అయితే రేవంత్ రెడ్డి ఈ ధోరణికి పూర్తిగా భిన్నం. ప్రభుత్వ పరంగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా 1 to 10 times ఆలోచిస్తున్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి 15 seats టార్గెట్గా ఫిక్స్ చేశారు. ఈ టార్గెట్ చేరుకోవడానికి కాంగ్రెస్ వర్గాలను అన్ని వైపుల నుంచి మోహరిస్తున్నారు రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార పక్షం కావడంతో కాంగ్రెస్ సహజంగా దూకుడు మీద ఉంది. పైపెచ్చు, రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు అంశాలపై కమలం పార్టీని ఎండగడుతుంది హస్తం పార్టీ.
ఇది ఇవాళ స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.